కప్పుడెప్పుడోగా పిల్ల మీద మనసు పడ్డ పచ్చగాని చేసి మోసం చేశారు ఎన్నాళ్ళకు మళ్ళా మనసు పడ్డ బచ్చగాడు మోసం చేసిండు అప్పుడంటే నేను ఎర్రోడ్ని మరిప్పుడు గణేష్ నేను కొత్తకొని గణేష్ నేను ఆటోలో బస్సుల్లో రైళ్ల విమానంలో అన్ని జల్లెడ పట్టానా సరే నా కొడుకు నా కాడికి తీసుకురండి అభిలాష్ గౌడ్ ని నరికి సైన్మల్ అనే నేను హీరో జిందగీలో ఇల్లు నేను అందరికి మళ్ళా యాడ్ చేస్తా గణేష్ కొంచెం నిమ్మళంగా ఉండయ్యా ఏమే ముసలే ఆడబిడ్డను అదుపులో పెట్టుకోలేక నన్ను ఆపుతున్నావా కానీ ఏంటిది ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఆడదాన్ని మీద చెయ్యెత్తినవా ఇన్ని సంవత్సరాల ఏ ఆడదాన్న నోరెత్తిదే మరి మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోకర్ గళ్ళకి కనిపిస్తున్నా నేనంటే భయం పోయింది కొడుకులకి చూపిస్తా నేనేందో చూపిస్తా మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా కాపి కాని సావు చూసినాక కద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వణకాలే రేయ్ వంశీ ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్ లైన్ లో పెట్టుడురా ఎమ్మెల్యే సాబ్ పోయినా మన సినిమా రిలీజ్ ఉందని నేను చెప్పలే అన్నయ్య అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అమ్మటి కొంచెం అల్లం చాయ్ పట్టుకురా ఏడ్చేడ్చి గొంతు నొస్తున్నది అట్లానే అమ్మా ఎంత కష్టం వచ్చిందో దినా సిటీమార్ సినిమాలో ఆయననే హీరో అవునా మంచిగా తమ్మి నువ్వు మీరు సిటీమార్ సినిమాలో హీరో కదా అవునత్త అన్ననే ఆ సినిమాలో హీరో అబ్బా ఏం సినిమా తమ్మి ఏమన్నా యాక్టింగ్ చేసినవా ఏమన్నా ఫైటింగ్ చేసినవా గత్తర్ లేపినవు చింపేసినవు పో మళ్ళమల్ల చూస్తాం తమ్మి మళ్ళమల్ల చూసేస్తాం సినిమా నీకెంత కష్టం వచ్చిందో దినా చివరితంతు బాగా చేయించు ఈ చుట్టుపక్కల మీ అయ్యకు అభిమానులు ఎక్కువ దేనికి లోటు రావద్దు ఏమన్నా కావాలంటేనే ఉన్నా ఏం అభిమానులన్నా బతికినంతకాలం చుట్టూ తిరిగిండ్రు సచ్చినంక సూడు నీకు ఒక్కడు కూడా రాలే అన్నా వీళ్ళందరిది అభిమానం కాదన్నా భయం మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా అందుకే నాకు రౌడీజం రాజకీయం అసలుకే నచ్చే మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా అన్నా ఒక సెల్ఫీ అన్నా అడుగు గణేష్ అన్నా మళ్ళా చేస్తుంది మాట్లాడు చెప్పుదామే సార్ మూడు సార్లు చూసినా సార్ మీ సైమా త్రీ టైమ్స్ మూడు సార్లు కాకపోతే 30 సార్లు చూసుకోరా నాకెందుకు చెప్తున్నారా అన్నా ఎస్పీ గారు అరే అట్లెట్లా చేసినావు అన్నా అట్లెట్లా చేసావు నువ్వు అరే అట్లెట్లా అట్లెట్లా అంటే నాకెట్లా తెలుసురా గా డైరెక్టర్ ఎప్పుడు చేసినా యాంగిల్ ఆ గడ్డ ఒరిజినలేనా దా వచ్చి పీకుదా దా దా రాయ్ ఇప్పటి సంధి ఒక్క ఫోన్ కూడా నాకు ఇయ్యద్దు లోపల కానీ అభిగడ్ తిరుపతి రూట్లో మనవాళ్ళకి దొరికిండు
ఎంత ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకునే పిల్లని ఎత్తకపోతావరా? నిన్ను ఇరిచిపెట్టారా? తప్పు మాట్లాడుతున్నావు కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను తీసుకుపోలేదు. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నీకంటే ముందు బుజ్జమ్మ నాకు తెలుసు. నాకు బుజ్జమ్మ మనసు తెలుసు. కేవలం నీ ఈగో అహం కోసం నువ్వు బుజ్జమ్మని కావాలనుకుంటున్నావు. చెప్పి నన్ను పిచ్చోని చేసినావు. హీరోని చేశా, నిన్ను హీరోని చేశా. నీ పేరు చెప్తే తిట్టుకునేవాళ్ళు, నీకు జిందాబాద్ కొడుతున్నారు. నిన్ను చూస్తే అసహించుకునేవాళ్ళు ఈరోజు నీతో ఫోటో దిగాలనుకుంటున్నారు. సినిమా గొప్పది కానీ అది జీవితాలనే మార్చేస్తుంది. ఈ ఈగోలు, కోపాలు, ద్వేషాలు ఇవేవి దాని ముందు నిలబడం. సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబెడుతుంది. ఒకసారి పిచ్చోడిని చేస్తే అది నీ గొప్పతనం, రెండోసారి పిచ్చోడిని అయితే నీ ఎర్రతనం. ఇంకా చూస్తారిందే కరీండి. తుప్పకరాజు పెళ్ళామనా? ఏం లేదన్నా, పాప నిన్ను చూస్తా అంటే తీసుకొచ్చిన. రాజు పోయినాక బయటికి రాలే. మొన్న మీ సైన్మా రిలీజ్ అయినాక మీ మనుషులు మా అందరినీ లారీలో తీసుకుపోయి సైన్మా చూపించిండ్రు. చాలా రోజుల తర్వాత నేను పాప హాయిగా నవ్వుతా సైన్మా చూసినమన్నా. లోపల పాప నిన్ను చూసి గుర్తుపడితే చూపిద్దామని తెచ్చిన. సైన్మాలో ఉంది మన గణేష్ మామే తల్లి, చూడు. వస్తానన్నా. ఏమ్రా తెలియదా? ఆ తెలియదానా? ప్రభాకర్ తుపాకరాజ్ని చంపేస్తే నువ్వే ప్రభాకర్ని చంపేసినావు అనుకుంటారు అందరు. అన్నా ఏంలే అన్నా, పాప నీదేదో చెప్తుందంట. ఏం చెప్తావు తల్లి చెప్పు. ఏందమ్మా ఏంది? చాలా బాగున్నావు అంకుల్. ఎంత మంచిగున్నావురా పెద్ద సైన్మల, నీ ముఖం ఇంకా పెద్దగుందయ్యా. చూడనీకి రెండు కళ్ళు సాలలే. జనాలు ఒకటే ఈలలు సప్పట్లు. నా
అదిష్టే తాకుతదేమోనని బయటకొచ్చిన బిడ్డ. ఎప్పుడూ గిట్లనే పది మంది మెచ్చుకునే పని చేయి గణేష, పది మంది తిట్టే పని మనకొద్దురా అయ్యా. నా ఆయువు కూడా పోసుకొని పది కాలాల పాటు సల్లంగుండు బిడ్డ. అయాలను నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందని అట్లా చెప్పినా, కానీ నువ్వు ఇట్లా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇంత పెద్ద శిక్ష వేస్తావని అనుకోలేదమ్మా. ఇన్ని సంవత్సరాలతో మాట్లాడుకుని ఎట్లాడో అమ్మా.